ఇక్కడ భద్రకాళి టెంపుల్ అంటే మొత్తం ప్రపంచానికి తెలుసు వరంగల్ నగరంలో భద్రకాళి టెంపుల్ ఇక్కడ ఈ ట్యాంక్ చుట్టూ మరి చాలా పెద్ద ఎత్తున దీని ఆలోచన చేసి నిర్మాణం చేపట్టారు అతి త్వరలో ఇది ప్రారంభించడానికి ఉంది గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటి రామారావు గారు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు దీని అతి త్వరలో ఇది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇటు వరంగల్ నగరము ఇటు హనుమకొండ నగరం ఈ రెండు నగరాల మధ్యలో ఇంత గొప్ప సరస్సు భద్రకాళి సరస్సు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లను చాలా మంది వచ్చి చూసిపోతున్నారు ఇది నీరు కూడా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కెనాల్ ద్వారా కూడా పంప్ చేసి కొంతకాలము వరంగల్ ప్రజలు మంచి నీటి సౌకర్యంగా కూడా దీన్ని ఉపయోగించుకున్నారు దాదాపు 20 సంవత్సరాలు ఇప్పుడు ధర్మసాగర్ ట్యాంక్ దాన్ని వచ్చా స్టెబిలైజ్ చేసిన తర్వాత దీన్ని ఒక లేక్గానే ఇది నగర ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ నగరానికి వచ్చినప్పుడు మరి స్థానిక శాసనసభ్యులు వినయ భాస్కర్ గారు అదేవిధంగా నన్నపనేని నరేందర్ గారు వీళ్ళందరికీ కూడా దీనిపై వారు ఉన్నటువంటి ఆలోచనలు చర్చించడం జరిగింది ఇంకా దీన్ని పనులు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఆలోచన చేసి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని ఇంకా చేపట్టడానికి మేము ఆలోచన చేస్తామని చెప్పి కూడా వారు మాకు తెలియజేశారు ఒక మంచి ఈవెన్ ఫిలిమ్స్ కూడా షూట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారని చెప్పి ఇప్పుడే వినయ భాస్కర్ గారు తెలియజేశారు ఇది చాలా సంతోషం వరంగల్ నగర ప్రజలకి ఒక మంచి వాతావరణాన్ని కల్పించడానికి చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం